పెట్రోల్ డీజిల్ వారంలో 3 సార్లు పెరుగుతా ఉంది ఆర్టీసీ ఛార్జీలను 3 ఏళ్లలో 3 సార్లు పెంచాడు సాధారణ మధ్య తరగతి ప్రజలు వాహనాలను ఉపయోగించుకునే పరిస్థితి లేదు సొంత 2 వీలర్ ఉన్న పెరిగిన పెట్రోల్ ధరలకు సాధారణుడి వాహనమైన ఆర్టీసీని ఆశ్రయిద్దామంటే ఆర్టీసీ ధరలు కూడా అందులోను పల్లవేలకు ధరలను విపరీతంగా పెంచి సాధారణులపైన మోయలేని భారాన్ని వేయడం జగన్ మోహన్ రెడ్డి నికృష్ట పరిపాలనకి ఒక నిదర్శనం ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే ఏ అంశంలోనూ కనీస పరిజ్ఞానం లేకుండా ముందు జాగృత లేకుండా ప్రజల బాధలు సమస్యలు ప్రాతిపదిక కాకుండా ఇష్టం వచ్చినట్లు ఒక నియంత మనస్తత్వంతో తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల్ని బలిపశువులు చేస్తా ఉన్నాయి కాబట్టి ఈ రోజు వినూత్నంగా దాదాపు 5 కిలోమీటర్ల మేర మేము సైకిల్ యాత్ర చేస్తా ఉన్నాం ఈ సైకిల్ ర్యాలీ ద్వారా అయినా సరే ప్రభుత్వం కళ్ళు తెర్చి ఆర్టీసీ ఛార్జీలను వెనక్కి తీసుకోవాలి పెట్రోల్ డీజిల్ ఉత్పత్తులపైన రాష్ట్రం పొందుతున్న పన్నుల వాటాలో కొంత తగ్గించుకొని డీజిల్ పెట్రోల్ రేట్లు అదుపులోకి తీసుకురావాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇట్లా అసంబద్ధ నిర్ణయాలు ప్రజా వితరేక నిర్ణయాలు పేదలను బాధించే నిర్ణయాలు కొనసాగిస్తే మాత్రం జగన్ మోహన్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో రాజకీయ సమాధి తప్పదని కూడా ప్రజల తరపున నేను హెచ్చరిస్తా ఉన్నాను।